జీ నమస్కారం. సభ నమస్కారం. సోదరులు, గౌరవనీయులు, మా ఆప్తులు, ఇప్పుడే అన్న చెప్పినట్టు ప్రభాకర్ స్టూడెంట్ పాలిటిక్స్ లో యాక్టివ్ ఉన్నప్పటికీ తన ప్రస్థానం ఇవాళ సహకార రంగం నుండి మొదలైంది. మేము ఇద్దరం కూడా 2005లో ఒకేసారి ఎన్నికైపోయి తన డిసిఎంఎస్ గా, నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా, ఇద్దరం ఎన్నికైన తర్వాత మళ్ళీ మార్కెట్ చైర్మన్ గా పోయి తర్వాత ఎంపి 5 సంవత్సరాల్లోనే 3.5 సంవత్సరాల్లోనే తిరిగి ఎంపీ అయిపోయి అనేక కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ తెలుసు. వారికి ఇవాళ మన ఆహ్వానాన్ని మన్నించి కొద్ది అంటే స్వల్ప కాలంలోనే, నిన్న సాయంత్రం మేమిద్దరం మాట్లాడుకున్నాం, మరి వస్తున్నా రానో, ఈ ప్రోగ్రామ్ వేరే ఉన్నది అన్నాడు. తర్వాత పొద్దున 10 గంటలకు ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పడం జరిగింది. అందుకనే ముందుగా ఇంకా పెద్ద ఎత్తున మనం ఇవి ఏర్పాట్లు చేయలేకపోయాం. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వాస్తవంగా ఆలస్యమైన వాటికి మొదటి జనరల్ వాడికి మొన్న మార్చిలో పిలుస్తానుకున్న ఏదో మిస్ అయిపోయినా ఖచ్చితంగా ఈ జనరల్ వాడికి పిలుస్తానని వారికి చెప్పిన రాగానే నేను అమెరికాకి వెళ్ళి రాగానే వారికి నిన్న సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడి పిలవడం జరిగింది. మన ఆహ్వానం మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు చెప్పారు వారి గురించి కార్యక్రమం ఏదైనా సహకార వ్యవస్థ గురించి మాత్రం ఆయన ఎన్ని ఏ పదవులు అని ఉండని ఏదన్నా ఉండదు, కానీ ఈ వ్యవస్థ మీద తనకున్న ఒక ఆప్యాయత మమకారం ఎవరు కూడా అది జరిగిపోయిందనే మాట ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం. మేము అనేక పర్యాయాలు ఏ ఫోరంలో కలిసినా ఎక్కడ కలిసినా మన కరీంనగర్ కోఆపరేటివ్ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడి దాన్ని ఏ రకంగా ముందుకు పోయడానికి తనవంతు ప్రయత్నం, తనవంతు సహాయం సహకారం ఎప్పటికి కూడా చేస్తూ రావడం జరిగింది. ఇంతకుముందు మీరు రానప్పుడు మన పెట్రోల్ బంక్ల సమస్య గురించి కూడా ఆనాడు మనం చేసిన ప్రయత్నం కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇవాళ ఒక గొప్ప విషయం మనం చెప్పాలి. మార్ఫెడ్ చైర్మన్ గా మనం అనేక సంఘాలు షేర్లు ఇప్పుడు ఇస్కోలు కానీ క్రిప్కోలు కానీ షేర్లు కావాలంటే చాలా అవస్థపడ్డాం. ప్రభాకర్ గారు ఒక్క రాత్రి నాకు ఫోన్ చేసి రేపటి వరకు మనకు అవకాశం ఉన్నది 1-5 కోట్లు కలెక్ట్ చేయమంటే వెంటనే అన్ని సంఘాల దగ్గర కలెక్ట్ చేసి 1 రాత్రి 5 కోట్ల రూపాయలు క్రిప్కోలో పెట్టుబడి పెట్టించినాం. ఇలా 20% డివిడెండ్ అంటే ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు పెట్టుబడి కూడా వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం మన సంఘాలకు 1 కోటి రూపాయలు వారి దీని వల్లనే, వారి కృషి వల్లనే సాధ్యమైందనే విషయం మనం చెప్పాలి. మార్కెట్ కూడా డబ్బులు 14 కోట్ల రూపాయలు అప్పుడు పెట్టించారని వారు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇవాళ మార్కెట్ ఆనాటి మార్కెట్ కి ఇలాంటి మార్కెట్ అసలు జమీన్ ఆస్మాన్ పరం. మార్కెట్ అంటే ఆనాడు నిజంగా ఉరికింది. రైతుల సౌకర్యార్థం ఎక్కడ ఏ సమస్య ఉన్నా అడ్డుకట్ట వేసి అన్ని కార్యక్రమాల్లో మార్పెట్ ముందంజలో ఉండడం జరిగింది. నేను నన్ను ప్రత్యక్షంగా చూసిన గౌరవనీయులు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా వారు మార్పెట్ విషయంలో ఏ విషయం అడిగినా కానీ వెంటనే వారు స్పందించి దాన్ని మనగడ కోసం తన కృషి ఏదైతే ఉన్నదో దాన్ని ఎప్పటికప్పటికి గౌరవించి దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వారి ఆశీర్వాదం ఎప్పుడు వారికి ఉండింది. అనేక విషయాల్లో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న తరుణంలో సహకార వ్యవస్థ బలోపేతానికి, సహకార రంగానికి తన ఇవాళ రోజు మనం ఇన్ని సంవత్సరాలు ఎవరైనా ఏమన్నా అనుకున్నా ఎవరికి తెలిసినా తెలియకుండా క్రిప్కోలో ఇప్పటికీ కూడా తన అసోసియేషన్ ఉన్నది. 20 సంవత్సరాలకి 19 సంవత్సరాలకెళ్ళి క్రిప్కో డైరెక్టర్ వరకు కూడా కంటిన్యూ జరుగుతూ ఉన్నాడు. అందుకనే వారికి మన మీద మన వ్యవస్థ పట్ల ఉన్న ప్రేమ అభిమానాన్ని గుర్తించి గౌరవించి ఖచ్చితంగా మనం వారిని ఇక్కడ ఇంత స్థాయికి ఎదిగినందుకు మనం ఖచ్చితంగా గౌరవించుకునే బాధ్యత మన అందరి పైన ఉన్నదనే ఆలోచనతో, ఎందుకంటే నేను బ్యాంక్ ఒక్కరిని వినవచ్చు కానీ అందరూ ఉన్నప్పుడు మన వ్యవస్థలో ఇలా చేనేత సోదరులు ఉన్నారు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు ఉన్నారు, వీరందరి సమక్షంలో వారిని పిలిచి మనం గౌరవించుకోవాలనే ఆలోచనతో ఇవాళ వారిని పిలవడం జరిగింది. చాలా కార్యక్రమాలు అంటే కొన్ని తెలియని విషయాలు 2008లో
మొట్టమొదటిగా కొనుగోలు కార్యక్రమం చేయాలే సంఘాల ద్వారా అని అప్పుడు పక్కలు చేస్తా ఉండే, ఇతని మార్పేట చేస్తా ఉండే, మార్పేట ద్వారా సొసైటీ చేస్తా ఉండే. వరి ధాన్యం కొనుగోలు కోసం మేము ఇద్దరం ప్రయత్నం చేసి రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించి మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా మన సహకార సంఘాలు కొనుగోలు చేయాలని ఆర్డర్ కూడా తీసుకొచ్చింది. కానీ ఆనాడు మాకు ఒక చేదు అనుభవం ఒక అధికారి రావు, జిఎన్ రావు, జిఎన్ రావు మేము బోర్డు నిలవడు నిలవడే మాకు చెప్పాడు, పోవాయా మిమ్మల్ని కూడా నమ్ముతారు, సహకార సంఘాలను కూడా నమ్ముతాడు, లారీలోనే మీకు చేస్తారు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఆర్డర్ అయిన పర్వాలేదు మేము ఇయ్యము అన్నాడు. ఆయన సివిల్ సప్లైస్ ఏదో ఉండే మేమిద్దరం కమిషనర్ ఉండే సివిల్ సప్లైస్. సో ఆనాటి నుండే సంఘాలను ఏం చేయాలనేది కలిసి అనేక పర్యాయాలు మేము ఆలోచన చేసినాం. వారు నిజంగా కూడా ఇవాళ ఈ వ్యవస్థతో ఇంకా ముడిపడి ఉండి దీని గురించి భావోగుల గురించి ఆలోచిస్తున్నందుకు, పదవులు ఏది వేరే పదవులు ఏమున్నా దీని గురించి ఆలోచిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు, మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఇప్పటికే ఆలస్యమైంది వారిని మన అందరిని ఉద్దేశించి ప్రసంగించవలసింది కోరుతాను. అధ్యక్షులు, నాస్కామ్ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చైర్మన్ గా నాతో అనేక సందర్భాల్లో సహకార రంగానికి జోడింపులాగా పనిచేసేటువంటి సోదరుడు పెద్ద నరేంద్రరావు గారికి, ఆనాడు కొత్తగా సహకార సంఘం అధ్యక్షుడై సహకార విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి ప్రత్యక్ష ప్రజాసేవ రాజకీయాలకు వచ్చినప్పుడు సహకార రంగంలో మోహన్ రెడ్డి గారు, శ్రీరామ్ రెడ్డి గారు, గోపాలరావు గారు, ఇంకా చాలా మంది పెద్ద వయసులో ఏంటారు, వెంకట్రామ్ రెడ్డి గారు, మన వెంకట రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది సహకార రంగంలో పెద్దలంతా కూడా అనేక పార్టీలు చెప్తున్నారు. అలా చాలా మంది సలహా సూచనలు చెప్పినటువంటి సందర్భంగా మా గతంలో సహకార రంగంలో మార్పేట చైర్మన్ గా పనిచేసిన జగపతి రావు, నేను మార్పేట చైర్మన్ గా వాస్తవంలో చిన్నగా చైర్మన్ కావాలనుకున్నా, కానీ నాకంటే కొంచెం అప్పుడు రేవంత్ రావు రావడం కొంచెం బాధపడుతుంటే ఆయన రైతు కార్యక్రమం వ్యవసాయ కలిసి కావాలని హైదరాబాద్ భగవంతుడు ఆనాడు పెద్దలు వెంకట స్వామి గారు సత్యనారాయణ ప్రభాకర్ పర్వాలే నువ్వు డిసెంబర్ తీసుకోమన్నారు, డిసెంబర్ తీసుకున్నాక 15 రోజుల తల్లి గాలి ఉండగా మార్పు పెట్టారు. దాని తదుపరి కరీంనగర్ ఎమ్మెల్యే వారు తిరుగుతుంటే మా అన్న తెలుగు లక్ష్మణతో దండ పెట్టిన అదే ఎంపీ బాగుంటుంది, నేను ఎమ్మెల్యే ఏ నాకు తెలియదు ఆయన ఎమ్మెల్యే నేను ఎంపీ మళ్ళీ ఎంపీ అయ్యాం అనుకుంటే పరిస్థితులు మధ్యలో ఆయన సంఘ ఉత్తరావడం మీద దాని వల్ల పారిపోయిందంటారు ఏమంటారు చేసిన గొప్పలంటే పారిపోయిందంట ఆయన పోయి ఎమ్మెల్యే అయినా మా అమ్మాయి అధికారం పెట్టి మధ్యాహ్నం మాత్రం మాకు ఢిల్లీకి రాదని తల్లి కొడతానట్టుగా నా రాజకీయ జీవితం సహకార రంగం నుంచి కలిపి శ్రీకాంత్ కాశీ డిసెంబర్ ప్రెసిడెంట్ బాబారావు ఎమ్మెల్యే అంటే పొన్న ప్రభాకర్ ఎమ్మెల్యే ఎంపీ అంటే నా పరిస్థితి అయ్యాడు ఆ లక్ష్మణ ఉత్సవాలు చేసుకున్నాడు మా పార్టీ కూడా. సో ఈ విధంగా తప్పకుండా శ్రమ పడి రైతులకు సేవ చేసి ఒక నిజాయితీగా చెప్తే వాళ్ళ జీవితాలు తప్పకుండా రైతులు అది వేరే ప్రత్యేక నిదర్శనం. నాకు తెలుసు మా నాయన రైతుగా ఏ విధంగా ధాన్యం ఉత్పత్తి చేసిందో తప్పకుండా ఇబ్బంది ఏర్పడుతున్నారు. మీరు ఇద్దరు అయిన తర్వాత నారాయణ మా రాజశేఖర రెడ్డి గారు ఫ్రీగా నుంచి ఫ్రీగా మార్క్ఫెడ్ చైర్మన్ గా అడగగానే 1000 కోట్ల రూపాయలను నాకు ఇచ్చి మార్క్ఫెడ్ కు అప్పు బ్యాంకులో తీసుకోవడానికి జీవో ఇచ్చి అది వ్యాపారానికి ఉపయోగించుకుంటే దాని వ్యక్తి రాత ప్రభుత్వం కట్టేది జీవో ఇచ్చి ఆనాడు మార్క్ఫెడ్ ఒక పుట్ట సొంత
అడ్వాన్స్ అట్లా తిరిగి తగ్గించాం. ఆయన ఆశ్చర్యపడినప్పుడు మొత్తం రాజ్యాంగం అడ్వాన్స్ పట్టలేదు పట్టలేదు సంవత్సరం ఇదేనా అక్కడ రాజ్యంలో సహకార సంఘాల ద్వారా 180 వైద్యాన్ని మొక్కజొన్న కొనుగోలు చేసి దీవోలు ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి ప్రోటోకాల్ మండల మీటింగ్ లో పిల్లలు దీవోలు తెచ్చి నిరంతరం మార్పులు చేయమన్నారు కష్టపడడం వారు కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు సహకారం చేశారు వారి రాష్ట్ర అధ్యక్షులు స్వతంత్ర ఆయించారు కొద్దిగా ఎక్కువ మార్పులు చేయమని సహకార రంగంటే రాష్ట్ర స్థాయిలో మొత్తం నాయకత్వంగా ఉన్నప్పటిలాగే సహకార రంగానికి నాయకులను నిర్ణయం తీసుకొని ఎవరైనా మార్పులు వచ్చినా వారికి ఒక గౌరవ మహిళలతో పాటుగా సహకార రంగానికి ఆ విధంగా అందుబాటులో పనిచేశాం. మీరు కూడా నాకు తెలుసు ఒక 2000 ఎప్పుడో ఒకసారి ఢిల్లీ చేస్తే ఆ ఢిల్లీ సహకార రంగ అధ్యక్షులు అందరూ కూడా గాయకు నుంచి గౌరవంగా సన్మానం చేసినటువంటి అంశం మీ అందరూ కూడా తెలుసు. అట్లా 2013 ఇవాళ కూడా ఢిల్లీలో క్రిప్కు డైరెక్టర్ గా మొత్తం నేషనల్ అన్నీ దేశాలు ఎందుకంటే వారు కూడా నాకు చేయగలిగా నేను 5 దేశాలు వెళ్ళినప్పుడు తన కూడా 5 దేశాలు కాన్ఫరెన్స్ అధ్యయనప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ఎవరైనా సహకార రంగా ప్రతిష్టమైనటువంటి అది నేను ఇద్దరు వాళ్ళని ప్రకటిస్తాను. ఆ విధంగా ఆనాటి సహకార రంగా పనిచేసినటువంటి జగపతిరావు గారు మళ్ళీ సహకార రంగంలో నలుగురి సాయం చేసే పనిచేయటువంటి రవీంద్రరావు మీ అందరి సహకారంతో ఇప్పుడు మీ అందరూ రాజ్య మంత్రిగా అయినా సహకార రంగం మనసు రాజకీయంగా జన్మ తల్లిదండ్రుల జన్మ మళ్ళీ ప్రజా ప్రాతినిధ్యానికి జన్మ సహకార రంగం కాబట్టి మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సహకార రంగానికి ఎప్పుడున్నా మీతో సీనియర్ అధ్యక్షులు అనుకోలే మీరు ఏమిస్తున్నా నాకు తెలియదు ఎవరు ఉంటారో రాజకీయాలు వేరు సహకార రంగాన్ని ఎంతప్పటి రాజకీయాలు అనేక ఉంటాయి. ఎందుకంటే మేము నా పేరు గెలుపుకోవాలి చూస్తాం ఒక ఆయన రాజస్థాన్ నుంచి బీజేపీ అంటారు ఒక ఆయన ఉత్తరప్రదేశ్ సమాజవాదీ పార్టీ అంటారు ఇంకొక ఆయన బీహార్ నుంచి బీజేపీ నాయకు అంటారు అక్కడ అన్ని పార్టీలకు సంబంధించి ఉన్నా అక్కడ ఉండేటువంటి ఒక సామరస్యము సహకార రంగానికి ఊపిరి లాంటి అవకాశం ఉంటుందని మనం మనం చెప్తాం. అందుకే దయచేసి సహకార రంగం అంటే ప్రభుత్వానికి రైతులకు మధ్య మాధ్యమే ఆ తల్లిగా విత్తనాల విషయం కావచ్చు ఎరువుల విషయం కావచ్చు ఇతరాత్ర ప్రతి అంశానికి వారికి వ్యవసాయ శాఖతో సమాంతరంగా సహకారం తీసుకొని వ్యవసాయ సహకార మార్కెటింగ్ రంగంగా ఒక సమన్వయం చేసుకొని రైతులకు ఉపయోగపడండి. రాజకీయాలు ఎన్నున్నా ఏమైనా రైతుల అంశానికి వెళ్ళినప్పటికీ మనం రైతు సేవకులుగా ఉండే విధంగా మన జీవితం తప్పకుండా చెందమైంది. ఆ భగవంతుడు రైతులు మనం ఆశ్రయిస్తున్నారు కాబట్టి రైతులకు సేవ చేసే అవకాశంగా సహకార రంగ అధ్యక్షులుగా మనం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం పనిచేస్తున్నాం కాబట్టి ఆ దిశలో ముందుకు ఇంకా పోయే విధంగా మీకు ఆ భగవంతుడు ఆశ్రయించడానికి కోరుతూ నాది ప్రేమ భగవంతుడిగా మీ అందరూ కూడా సహకార రంగ వాసుని కాబట్టి జిల్లా మంత్రి అయినా మీ సహకార రంగ జిల్లా పరిషత్ ఆప్యాయంగా ఆశీర్వదించి నన్ను మళ్ళీ అభినందించడం అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో సహకార రంగ అభివృద్ధికి తప్పకుండా నా పాఠ్యమే ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం ఉన్నా ఏ సమస్య ఉన్నా దాని పరిష్కారానికి రావడం కృషి చేస్తా సహకరిస్తాను మాట చెప్తూ దయచేసి కేంద్ర ప్రభుత్వం అనేక ఉన్నాయి నేను జనరల్ అధికారం చూస్తా ఉన్నా కేంద్రం నుంచి రాజ్యం నుంచి సమన్వయం చేస్తూ క్షేత్ర స్థాయిలో పాడి పంటల పరిస్థితులు అభివృద్ధి సంబంధించి అనేక రకాలుగా రైతాంగానికి చేపట్టేందుకు కార్యక్రమాలు చూపు తీసుకోవాలని రూపొందించాలని కోరుతూ నమస్కారం చెప్తూ అందరూ కూడా ఇక మరొకసారి చెప్పి ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు.